నమస్కారం నా ప్రసాద్ నేను చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1010కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 25, 2021 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి నిన్న మాట్లాడుకున్నామని రియల్మీ కొద్ది గ్యాపీ అని చెప్పేసి, కాకపోతే మళ్ళీ రియల్మీ నెక్స్ట్ మంత్ అయితే ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లుంది. దీనికి సంబంధించి టీజర్స్ అయితే అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ ఫోన్ 108 MP కెమెరాతో రాబోతున్నట్లయితే టీజ్ చేస్తున్నారు. దీని ఈ ఫోన్ సంబంధించి ఫస్ట్ టీజర్ ఇది. సో రియల్మీ తెలిసిందే కదా మనకి, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కూడా మార్చ్లో కూడా ఒక మొబైల్ తీసుకురాకుండా అయితే ఉండదు. చూద్దాం మరి ఏ మొబైల్ తీసుకొని వస్తుందో. నిజమాకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు ఎయిర్టెల్ యూజర్స్కి వీళ్ళు యాడ్స్ అయితే ప్లే చేయబోతున్నారు, రివార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. రివార్డ్స్ అంటే ఏమన్నా డేటా ఫ్రీగా ఇవ్వడమో, ఇట్లాంటివి ఏమన్నా రివార్డ్స్ ఇస్తారేమో. మరి ఇది ఏ రకంగా వీళ్ళు తీసుకొని వస్తారో తెలియదు, కానీ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లోకి అయితే ఎయిర్టెల్ అయితే అడుగుపెట్టింది. నిజం మనకి యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడడం చూసాం. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్ ప్రాణాలను అయితే కాపాడింది. గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇది ఏదైనా కార్ క్రాష్ అయింది అనుకోండి, ఎమర్జెన్సీ నెంబర్ మనం పెట్టుకోవాలి. ఆ ఎమర్జెన్సీ నెంబర్కి అయితే డైల్ చేస్తుంది, 911 అట్లా డైల్ చేస్తుంది. డైల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు. సో ఇదే రియల్ లైఫ్లో అయితే జరిగింది. సో పేరు వచ్చేసరికి చక్ వాకర్. సో ఇతను బాబ్ క్యాట్ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ అయ్యింది, వెహికల్ లోయలో పడిపోయినట్లు ఉంది. ఇతను వెహికల్ విరక్కపోయాడు, 7 ఎముకల వరకు కూడా ఇరిగిపోయినాయి. డైరెక్ట్ ఏదైతే ఈ ఫీచర్ ఉందో పిక్సెల్ ఫోన్స్లో కార్ క్రాష్ అయింది, డైరెక్ట్ ఎమర్జెన్సీకి అయితే కాల్ అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి అతను అయితే కాపాడారు. దీనికి సంబంధించి అతని ఎక్స్పీరియన్స్ అని రెడిట్లో అయితే పోస్ట్ చేశారు మొత్తం డీటెయిల్గా. ఇది ఫస్ట్ టైం అనుకుంటా గూగుల్ పిక్సెల్ ఫోన్ సంబంధించి రావడం ప్రాణాలు కాపాడినట్టు. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి పబ్జీ కొత్త వర్షన్ రాబోతుంది, సెకండ్ జనరేషన్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడున్న పబ్జీ మొబైల్కి దీనికి సంబంధమే లేదు, ఇది డిఫరెంట్ ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దీని పేరు వచ్చేసరికి పబ్జీ న్యూ స్టేట్ అని చెప్పేసి పెట్టారు. అండ్ దీనిలో వీళ్ళు గ్లోబల్ ఇల్యూమినేషన్ టెక్నాలజీ యూస్ చేయబోతున్నారు. దీనివల్ల మీకు గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది. పీసీలో ఎక్స్బాక్స్లో మీరు చూస్తుంటారు కదా, అంత రియలిస్టిక్గా మొబైల్ ఫోన్లో గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు తీసుకొస్తారు లేదు, కమింగ్ సూన్ అని చెప్పేసి చెప్తున్నారు. రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు, ప్లేస్టోర్లో ఇది కనిపిస్తుంది, ఐఓఎస్ కూడా తొందరలో తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఇండియాలో మనం ఓపెన్ చేస్తే మాత్రం అసలు ఏం కనిపించట్లేదు. సో ఇది మళ్ళీ ఇండియాకి వస్తుందా రాదా క్వశ్చన్ మార్క్. తెలిసిందే పబ్జీ ఇండియాలో బ్యాన్ అయిపోయింది, పబ్జీ ఇండియన్ వర్షన్ కూడా తయారు చేశారు, కాకపోతే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు, అందుకే అది ఆగిపోయింది. ఇప్పుడు ఇదొకటి పబ్జీ కొత్త వర్షన్, పబ్జీ మొబైల్ 2 అని చెప్పుకొని అనుకోవచ్చు మనం దీన్ని. ఇంకా ఇది చాలా బాగుంటుంది గ్రాఫిక్స్ పరంగా అయితే మాత్రం. మ్యాప్లు ఇవన్నీ చేంజ్ అయిపోవచ్చు, చూద్దాం మరి ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. మన వాళ్ళు ఒకవేళ ఇండియాలోకి రాకపోయినా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ డౌన్లోడ్ చేసి మాత్రం ఆడుతూనే ఉంటారు వీటిని. చూద్దాం మీరు ఎప్పుడు తీసుకొని వస్తారు దీన్ని. ఫస్ట్ మనకి హైపర్ ఎక్స్ గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ పేరు సుపరిచితం అని చెప్పొచ్చు. ఇయర్ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా గేమింగ్ యాక్సెసరీస్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ హైపర్ ఎక్స్ని ఇప్పుడు హెచ్పి అయితే కొనుగోలు చేసింది. $45 crore అయితే హెచ్పి హైపర్ ఎక్స్ని అయితే కొనుగోలు చేసింది. ఫస్ట్ మనకి OnePlus 9 Series సంబంధించి, OnePlus 9 Series మొత్తం 3 ఫోన్స్ రాబోతున్న విషయం తెలిసిందే. OnePlus 9, 9 Pro, ఇంకొకటి ఏదైతే చిన్న ఫోన్ ఉందో తక్కువ బడ్జెట్ వచ్చే ఫోన్, దీనికి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకి 9E అని చెప్పేసి వినిపించింది, తర్వాత 9 Lite అని చెప్పేసి వినిపించింది. ఇప్పుడు ఈవీ లీక్స్ పాపులర్ లీక్ స్టార్ ఇతను చెప్తున్న ప్రకారం చూసుకుంటే 9R అని చెప్పేసి పేరు అయితే వినిపిస్తుంది. సో OnePlus బడ్జెట్లో తీసుకొచ్చే ఫోన్ ఈసారి, అది ఏ పేరుతో వస్తుందో ప్రజెంట్ తెలియదు, కానీ రకరకాల పేర్లు అయితే కనిపిస్తున్నాయి, 9E, 9 Lite, 9R. మరి ఏ పేరుతో వస్తుందో మనకి ఇంకొండోలు వెయిట్ చేసి తెలుస్తుంది. మోస్ట్లీ మార్చ్ లేకపోతే ఏప్రిల్లో OnePlus 9 Series అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి, ఒప్పో నిన్న F19 సంబంధించి కొన్ని పోస్టర్స్ అయితే బయటకు వచ్చినాయి. F19 Pro అండ్ F19 Pro Plus అని చెప్పేసి 5G ఫోన్ ప్రో ప్లస్ అయితే. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకొక పోస్టర్ బయటకు వచ్చింది, పోస్టర్లో వరుణ్ ధవన్ కూడా కనిపిస్తూ ఉన్నాడు. మోస్ట్లీ నెక్స్ట్ ఒప్పో బ్రాండ్ అంబాసిడర్గా వరుణ్ ధవన్ ఏమైనా తీసుకోవచ్చు. ఇంతకుముందు వరకు రణబీర్ కపూర్ ఉండేవాడు, చూడాలి మరి. ఇవి మోస్ట్లీ మార్చ్లో రావచ్చు, ఒప్పో F19 Series అండ్ వివో కూడా Vivo X60 Series కూడా ఇండియాకి తీసుకొని రాబోతుంది. ఇవైతే సర్టిఫికేషన్స్ అయితే పొందినాయి, BIS సర్టిఫికేషన్స్. సో వివో నుంచి ఈ ఫోన్స్ రావచ్చు, ఒప్పో నుంచి F Series ఫోన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A Series A32 ఫోన్ కూడా రాబోతుంది తొందరలోనే. ఇది మొత్తం 4 కలర్ ఆప్షన్స్లో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సంబంధించి ఫోన్స్ అయితే బయటకు వచ్చినాయి, మిగతా కలర్స్ అయితే ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. 4G సపోర్ట్తో వస్తుంది, 5G అయితే దీనిలో ఉండదు. A Series ఫోన్ ప్రైస్ మనకి 25,000 రూపాయలు దగ్గర 25,000 ఉండొచ్చు సామ్సంగ్ ఫోన్ కాబట్టి. చూద్దాం మరి ఎంత పైన తీసుకొని వస్తారో. నిజమంగా వాట్సాప్ నుంచి వాట్సాప్ 12 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. 2009 వాట్సాప్ వచ్చింది, ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయితే పూర్తయినాయి. అండ్ ఇప్పుడు వాట్సాప్లో యాక్టివ్ యూజర్స్ వచ్చేసరికి మంత్లీ 2 బిలియన్ వరకు ఉంటారు. మెసేజ్లు వచ్చేసరికి 100 బిలియన్ ప్లస్ే పంపించుకుంటూ ఉంటారు. ఇండియాలో ప్రైవసీ పాలసీ చేంజ్ మొత్తం ఇష్యూ అయితే అయింది, May 15 వరకు మళ్ళీ గడువు అయితే ఇచ్చారు.
మళ్ళీ పాలసీస్ చేంజ్ చేస్తారా లేదా వెయిట్ చేసి చూడాలి మే 15 వరకు మనం. నెక్స్ట్ మనకి ఇండియన్ గేమ్ ఫాజీ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం తెలిసింది జనవరి 26కి. సో ఈ గేమ్లో ఇప్పుడు టీమ్ డెత్ మ్యాచ్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న గేమ్ అయితే ఏమీ లేదు దానిలో ఆడుకోవడానికి కూడా. చూడాలి మరి కొత్త మోడ్స్ అయితే యాడ్ చేస్తున్నారు ఇప్పుడు టీమ్ డెత్ మ్యాచ్, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ బ్రాండ్ తెలిసిందే, వన్ ప్లస్ ఫార్మర్ సీఈఓ కాల్పి స్టార్ట్ చేసిన బ్రాండ్ ఇది. సో ఈ బ్రాండ్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్గా ఇంతకుముందు శాంసంగ్ ఇండియాలో పనిచేసిన మను శర్మని అయితే నియమించారు. మను శర్మ నథింగ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, శర్మ జైన్ మధ్యలో. నెక్స్ట్ మనకి క్షామి నుంచి, క్షామి కొత్తగా 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని అయితే ఇండియాలో ఏర్పాటు చేసింది. 2 మొబైల్ ఫోన్స్ సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 అయితే ఏర్పాటు చేస్తున్నారు. బీవైడి అండ్ టీబీజీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు వీళ్ళు ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి. ఒకటి వచ్చేసరికి తమిళనాడులో అండ్ ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసరికి టీవీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 100% టీవీలకు సంబంధించి ఏదైతే కాంపోనెంట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయో మొత్తం ఇక్కడే లోకల్గా రీసోర్స్ చేస్తున్నారు, 100% మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ మొబైల్స్ వచ్చేసరికి 99% మదర్ బోర్డ్స్ కానీ లేకపోతే పార్ట్స్ ఉంటాయి కదా మొబైల్ కెమెరా మాడ్యూల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇండియాలోనే తయారు చేస్తున్నారు. ప్రాసెసర్ ఒకటి బయటని తెప్పిస్తున్నట్టున్నారు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే. మొత్తం 99% అయితే మొత్తం లోకల్గా రీసోర్స్ చేస్తున్నారు చెప్తున్నారు మొబైల్ ఫోన్స్కి కూడా. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఓటీటీ మీద గవర్నమెంట్ ఈరోజు కొన్ని సూచనలు చేసింది. ఆల్రెడీ చెప్పారు కొన్ని రెడీ చేస్తున్నాం ఓటీటీని అరికట్టడానికి అని చెప్పేసి. అంటే ఓటీటీలో మనకి మితిమీరిన వైలెన్స్ కానీ శృంగారం కానీ ఎక్కువైపోతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి అయితే ఈరోజు మొత్తం గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు ఓటీటీకి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త గైడ్ లైన్స్ చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కంటెంట్ని తొలగించమంటే అసభ్యకరమైన కంటెంట్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ 36 గంటల్లో వాళ్ళ ప్లాట్ఫామ్స్ నుంచి ఆ కంటెంట్ని అయితే తొలగించాల్సి ఉంటుంది. అండ్ మొత్తం 5 విభాగాలుగా ఈ ఓటీటీ కంటెంట్ అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి యూనివర్స్లు ఎవరైనా చూడొచ్చు, యూబైఏ వచ్చేసరికి 7+ ఏజ్ వరకు చూడొచ్చు, యూబైఏ 13+, యూబైఏ 16+ ఏజ్ అండ్ ఏ వచ్చేసరికి అడల్ట్. వీళ్ళందరికీ ఏదైతే 13-16 వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ పేరెంటల్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా ఉండాలి, పేరెంట్ అలో చేస్తేనే చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో అట్లాంటివి అయితే కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు మహిళలు, చిన్నపిల్లలు, దళితులు ఇట్లాంటి వాళ్ళని అవమానించేలా కంటెంట్ ఉండకూడదని చెప్పేసి సూచించారు. అండ్ ఓటీటీ సంస్థలు ఇండియాలో వాళ్ళ కార్యాలయాలను కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దేశాన్ని కించపరిచేలాగా కంటెంట్ అయితే ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు ఇంతవరకు ఓటీటీ గైడ్ లైన్స్. నెక్స్ట్ ఇంకా సోషల్ మీడియా యాప్స్ ఏదైతే ఉంటాయో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లాంటి వాటికి కూడా కొన్ని వీళ్ళు గైడ్ లైన్స్ అయితే పెట్టారు. దీనిలో సోషల్ మీడియాలో యూజర్స్ ఏమైనా కంప్లైంట్ చేస్తారనుకోండి వీళ్ళని తొందరగా యాక్షన్ తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఎవరైనా అసభ్యకరమైన పోస్ట్ ఇట్లాంటివి పెడితే 24 అవర్స్లో డిలీట్ చేయాలి, రిపోర్ట్ చేస్తే లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ నోడల్ ఏజెన్సీ అయితే 24 అవర్స్ ఈ సోషల్ మీడియా యాప్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి మాత్రం చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్ అయితే. ఈరోజు కంప్లీట్ దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు ఓటీటీ అండ్ సోషల్ మీడియా యాప్స్కి సంబంధించి. సో మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలపైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మనం 16 లాక్స్కి దగ్గరలో ఉన్నాం, 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో. ఇంకా మీరు కొట్టకపోతే మాత్రం కొట్టిపడేయండి, 16 లాక్స్ అయిపోయింది ఈరోజే మనం. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, గుడిలో గంట కొట్టినట్టు కొట్టిపడేయండి, గంటలో కొట్టేస్తే మనకి రోజు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి, వీడియో మిస్ అవ్వకుండా అయితే మీరు చూడొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్షిమ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. 36 గంటల్లో మనం డిలీట్ చేయాలంటే మరి 36 గంటల్లో ఇది పాకిపోయేది ఇంటర్నెట్ లేదన్న మంచి కంటెంట్ దొరికితే మసాలా కంటెంట్ అట్లాంటివన్నీ వెళ్ళిపోద్ది మార్కెట్లోకి, రిజార్ట్లు అంటే వేగంగా విస్తరింపజేస్తారు వాటిని. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెడ్మీ ఏంద్రా అది R30 ఏం పెడతాం గుర్తున్నట్లు అన్ని వచ్చి పడుతున్నాయి, బుర్ర చెడిపోతుంది ప్యాంట్స్, ఏం చేయాలి ప్యాంట్స్. చూడండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్నిసార్లు చెప్తారా, ఎన్నిసార్లు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారా బాబు, 2 సార్లు ఇప్పటికి.